ఆ తల్లుల దయతో పునర్జన్మ నాకు, ఈ ప్రాంత ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా, విప్పుగా. మొన్న జరిగినటువంటి సంఘటన నేను జీవితంలో కూడా ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో నేను బ్రతుకుతానని అనుకోలేదు. ఆ అమ్మవారి తల్లి దయతో నేను పునర్జన్మ, ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయతో నాకు రెండో జన్మగా భావించి ఈరోజు ఆ అమ్మవారి తల్లికి దర్శనం చేసుకుని తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. మా ధర్మాన మండలం ధర్మపురి నిజవర్గ ప్రజలు చల్లగా ఉండాలి, రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు మేలుగా రాలని ఆ తల్లి ఆశీస్సులు, తల్లి దయ మనందరికీ మంచిగా ఉండాలి. ఇక్కడ మరి మొదట మేళాలను తమ్మ సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి లక్షలాది మంది ప్రజలు పోతారు. మరి కొంచెం మనకు ఇబ్బంది ఉండి పోలేనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తల్లికి, అదే సమ్మలక సారలక తల్లికి దర్శనం చేసుకున్న విధంగా ఇక్కడ ఆ తల్లుల దయతో పునర్జన్మ నాకు, ఈ ప్రాంత ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా, విప్పుగా. మొన్న జరిగినటువంటి సంఘటన నేను జీవితంలో కూడా ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో నేను బ్రతుకుతానని అనుకోలేదు. ఆ అమ్మవారి తల్లి దయతో నేను పునర్జన్మ, ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయతో నాకు రెండో జన్మగా భావించి ఈరోజు ఆ అమ్మవారి తల్లికి దర్శనం చేసుకుని తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా.